నమస్తే మీ ఇంట్లో పూజ వ్రతం బారసాల అన్న సత్యనారాయణ వ్రతం వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా డబల్యూ ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు మరిన్ని వివరాలకి ఎయిట్ కి కాల్ చేయండి ధనసు వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది ఎంత అనుకూలంగా ఉన్నా కానీ ప్రతికూలమైనటువంటి పరిస్థితులు మీరు తట్టుకోలేకపోతారు మీకున్నటువంటి పలుకుబడి కూడా ఒక విధంగా మీకు ఇబ్బంది కారణమవుతుంది చాలా రంగాల్లో చాలా విషయాల్లో స్తబ్దతో కూడిన వాతావరణం ఏర్పడుతుంది డబ్బులు వస్తాయనికో చోట డబ్బులు రాలేటువంటి పరిస్థితి ఈ పని పూర్తి చేయాలా మంచిలో వదిలేయాలా ఏం చేయాలి అని చెప్పి కొన్ని విషయాలు ఆలోచిస్తారు నిర్మాణ సంబంధమైన వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి మరింత ఇబ్బందులు కలిగే పరిస్థితిగా గోచరిస్తోంది అనుకుని అనుకున్నట్టుగా జరగనటువంటి పరిస్థితిలో మనం ఏం చేయాలని చెప్పని రకరకాలుగా ఆలోచించి మానసికమైనటువంటి వేదనని పొందుతారు దానికి తగినటువంటి ఉపాయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఆలోచిస్తారు పెద్దల యొక్క ఆశీస్సులు పొందడానికి ముఖ్యమైన అధికారుల అండదండలు తీసుకొని కొంతవరకు కొన్ని విషయాల్ని ఒక ధరికి తీసుకురాగలుగుతారు ప్రధానంగా వ్యాపార సంబంధాల విషయాల్లో మనం ఎటు పూర్చలేనటువంటి రోడ్ ఏర్పడిందే దీనికి ఏం చేయాలి అని చెప్పని మీరు ఆలోచిస్తారు మీ ఆలోచనలకు తగిన విధంగానే కొన్ని వ్యూహాలు రచించి తద్వారా తాత్కాలికంగా కొద్దిపాటి నష్టంతోటి బయటపడే పరిస్థితి గోచరిస్తుంది ఈ షేర్ మార్కెట్లలో కానీ లేకపోతే ఈ ఇతరత్ర ఈ జూద సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కానీ డబ్బులు పెట్టద్దు ఉన్న డబ్బులు కూడా పోతాయి ఉన్నవాటిని భద్రం చేసుకోవటమే చెప్పదగినటువంటి సూచన ఏది ఏమైనప్పుడు కూడాను దేశకాలమాన పరిస్థితులు అనుసరించి ఎవరైనా కానీ నడుచుకోవాలి ఎవరైనా కానీ భావించాలి చట్టాన్ని గౌ గౌరవించాలి చట్టాన్ని భావించాలి ప్రభుత్వాన్ని గౌరవించాలి ప్రభుత్వ పెద్దని గౌరవించాలి ఇది మన విధి ఎందుకంటే రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు రాజు గురించి చక్రవర్తి గురించి విమర్శించకూడదు అది రాజద్రోహ నేరం అవుతుంది కనుక మనం కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నప్పటికి కూడాను మన యొక్క చట్టాన్ని మనం విమర్శించడం వల్ల మన చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని హీళంపరిచి మా మాట్లాడడం ఇలా చేయటం వల్ల ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది కనుక మనం చట్టాన్ని ప్రభుత్వాన్ని సమర్థించాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పని మీరు వ్యక్తిగతంగా భావిస్తారు అదేవిధంగా ప్రతిరోజు ఒత్తుల సాయంత్రం అష్టమునిగా తైలతోటి ఓం నమస్యవాయి ఒత్తులతోటి దీపారాధన చేయండి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి కార్తీక దీపం వెలిగించడం అంటే మహాలక్ష్మీదేవికి స్వాగతం చెప్పడం ఏమన్న విషయాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోండి ఈ ధనసు రాశి ఈ ఏలినాడు సది చాలా ప్రబలంగా నడుస్తుంది వేయంలో ఉండి కనుక ఈ ధనసు రాశి వారు కూడాను ఈ అఘోర పాశ్వతి హోమం చేయించడం కానీ లేకపోతే అమృత మహా హోమం చేయించడం కానీ చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన ఎందుకంటే ధనసు రాశి వారికి మరింత మంచి ఫలితాలు కూడా వచ్చే అవకాశం ఉంది కారణం ఏంటంటే కన్యారాశిలో ఉన్నటువంటి గురువుకి ఇది స్వక్షేత్రమైంది స్వక్షేత్రాన్ని దశమ దృష్టితోటి చూస్తున్నాడు దాన్నే ఆచ్ఛాదనా దృష్టి అంటారు అందువల్ల కొంత లబ్ధి పొందే అవకాశం లాభాలు పొందే అవకాశం ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో శనేశ్వర స్వామి వారి అనుగ్రహంగా మీరు పొందగలిగితే సానుకూలమైన ఫలితాలని మంచిగా గొప్పగా పొందగలుగుతారు ఈ ధనసు రాశి వారికి ఎల్లో కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య నాలుగు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు మంగళవారం నాడు కానీ బుధవారం నాడు కానీ బయదని వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి